సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ రైతు వేదిక కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ సలహా కేంద్రాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురామ్, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి స్వాతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి రైతులు ఘనస్వాగతం పలికారు. ఇద్దరు జడ్జీలు రైతు వేదిక ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా న్యాయ ప్రధాన న్యాయమూర్తి రఘురామ్, సీనియర్ సివిల్ జడ్జి స్వాతిరెడ్డి మాట్లాడుతూ రైతులకు సంబంధించిన అనేక చట్టాలు ఉన్నాయని, కానీ అవి ఎక్కడుంటాయి, వాటిని ఎలా అమలుపరుచుకోవాలి, కష్టం వస్తే ఎవరిని సంప్రదించాలి, చదువు రాకపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న సహాయాన్ని రైతులకు అందించడానికి వ్యవసాయ న్యాయ సలహా కేంద్రం ఉంటుందన్నారు. న్యాయ సలహా వ్యవసాయ న్యాయ సలహా కార్యక్రమంగా ఆవిర్భించింది. మెందరి తెలుస్తుందే రైతులు వర్షాలు దుక్కున్న రెండు దగ్గర నుంచి తర్వాత నాలుగు వేయడం, దమ్ము చేయడం, తర్వాత కలుపు కేత ఓటు, తర్వాత చివరికి దిగుబడి వచ్చేంత వరకు ఎన్నో సమస్యలు ఉంటాయి. అందులో కొన్ని న్యాయ సమాధానాన్ని న్యాయ సంబంధ కార్యక్రమంలో ఉండాలి. ముఖ్యంగా పెట్టుబడి పెట్టి పంట చేతి రాకపోవడం వలన అనే కారణాల వలన నష్టపోవడం, ఆత్మ తీసుకోవడం మనం చూస్తున్నాం. అలాగే వాళ్ళకి సరైన సమయానికి ఇన్సూరెన్స్ అందకపోవడం, అదే రకంగా నాసరికి విత్తనాలు వేసి అది మొదటికి ఆ వచ్చిన నష్టం ఎవరించడం తెలియక ఇన్సూరెన్స్ నుంచి ఎస్యూప్సన్ రాక అనేక రకాల బాధపడుతున్న రైతులు చూస్తున్నాం. మన దేశానికి వెనుకుతున్నటువంటి ఈరోజు కూడా ఒక వ్యతిరేకంగా వ్యక్తిగా 70% వ్యవసాయం మీద ఆధారపడింది. వీటన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇక్కడ వ్యవసాయ న్యాస కేంద్రం అనేది ప్రారంభం జరిగింది. ఆయనకి మే నెలలో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అధికార సంస్థ తప్పించి ఆయన ఇక్కడ ఉంచుతారు. ఆయన ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు. ఏ రకమైన న్యాయ సలహా అవసరమైన కూడా ఆయన ఇచ్చి ఆ సమస్య పరిష్కారం కృషి చేస్తారు. అవసరమైతే ఇక్కడ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఉంది, మరి ఇప్పటి సహజం కాకపోతే జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ న్యాయ సేవా అధికార సంస్థకు తీసుకెళ్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే న్యాయ సలహాలు ఇవ్వడము సాధ్యం కనుక దీని ఇది న్యాయ సేవ అధికార సంస్థ. చట్టబద్ధంగా మీకు ఏమైనా రావాల్సి ఉంటే వాటికి సంబంధించి మాత్రమే న్యాయ సలహా ఇస్తుంది. నేను చెప్పవలసింది ఏంటంటే మీరు ఆల్రెడీ కోర్టులో ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అది మీరు తీసుకురావాల్సిన లేదు. సర్టిఫికెట్స్ వస్తే అటువంటి మీరు తయారుచ్చి ఆ పిఎం మీరు అడిగి మా కేసు ఏమవుతుంది, మా ల్యాండ్ డిస్ప్యూట్ అటువంటి మాత్రం అడగద్దు. మీరు దృష్టిలో పెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ ఏమైనా నాసిన సీట్స్ కానీ ఏమైనా ఉండట్లయితే వాటి సంబంధించిన సమస్య ఏమైనా ఉంటుంది మీరు అక్కడి నుంచి పరిష్కరించుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయ సలహా సేవ న్యాయ